హలో ఫ్రెండ్స్, ముఖ సౌందర్యం కోసం చూస్తున్నారా ఎటువంటి ఆసనాలు వేయచ్చో? సింపుల్గా ఉంటుంది. నేనైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను కదా, ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది మనకి. మంచిగా చాలా అంటే చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్ నా కోసం. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్ని. కానీ ఎర్లీ మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది నా లైఫ్? ఆడుతూ పాడుతూ స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం ఎటకారంగా అనిపించవచ్చు మీకు, కానీ అది ఎటకారం కాదు. చేతులు లేవు కదా, కాళ్ళతోనే తీసుకోవాలంతా. సో మార్నింగ్ నాకు ఇష్టమైన డ్యాన్స్తో స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే డ్యాన్స్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాను ఇప్పుడు కూడా. స్టార్టింగే ఏడ్చుకుంటూ అయ్యో ఎక్సర్సైజ్ చేయాలి అట్లా కాకుండా, నేనైతే ఫస్ట్ డ్యాన్స్తోనే మొదలు పెడతాను. ఆ స్టెప్లు అయిపోయినాక కొంచెం జోస్ వస్తుంది, ఎందుకంటే నిద్ర మొక్కలతో ఉంటాం కదా, నిద్ర మొక్కలతో ఉండి ఏమీ చేయలేము. సో అట్లాంటప్పుడు మనం నిద్రని విడిచేసి ఇంకా స్టార్ట్ చేస్తామో మా మామూలుగా ఉండదు. చెప్పాను కదా, డ్యాన్స్ మూమెంట్ బాడీలో లేనిదే ఎక్సర్సైజ్ చేయలేను. సో మీరు కూడా నాలాగే స్టార్ట్ చేయండి, ఓకేనా? నెమ్మదిగా. సో కొంచెం ఫ్యాట్ ఉంది, దాన్ని తగ్గించుకోవాలి. నువ్వు సన్నగా ఉంటావు కలిసి పప్పుని, కానీ నీకు ఎక్కడ ఫ్యాట్ ఉందని అనుకోవచ్చు. సో నాకు నా బద్ధకాన్ని కూడా నేను ఫ్యాట్ లాగే భావిస్తాను. సో నా బద్ధకాన్ని విడిచిపెట్టాలంటే ఇట్లాంటి వర్కౌట్లు చేయాలి, చాలా కష్టపడాలి. కానీ చాలా తక్కువ 1% నేనైతే కష్టపడుతున్నాను, 1% కూడా కాదు అనుకుంటున్నాను ఈ కష్టాన్ని. సో మీరే చూస్తారు కదా వీడియో చివరి వరకు, ఓకేనా? సో నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఈ మూమెంట్ చేసేటప్పుడు ఆ ఆసనం చేసేటప్పుడు పడిపోతానేమో, రెండు చేతులు లేవు, ఒక లెగ్ మీద నిలబడి పైకి కాళ్ళు విసిరాలంటే చాలా కష్టం, అవుతుందా అవ్వదా నా వల్ల, అవుతుందా అవ్వదా అనుకున్నాను. అయ్యింది, చేయగలిగాను, పర్వాలేదు అనిపించింది. సో వెంటనే ఒక ఆసనం అయిపోయిన తర్వాత ఇంకొక ఆసనంకి వెళ్ళేటప్పుడు నేను అట్లా నడుము ముడుకులు ఉంచేసి చేస్తాను. సో ఇది చూడండి, మా ఊర్లో చేపలు పెట్టినప్పుడు నీళ్ళు తోడతారు, మీకు కూడా కామెడీ అనిపించవచ్చు. సో ఇలానే నీళ్ళు తోడతారు చేపలు పట్టినప్పుడు, చేపల చెరువులన చిన్న చిన్న గుమ్ముల్లో తోడతారు కదా, అట్లా ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానండి. ఇలానే ఊహించుకుంటాను, మీరు కూడా నాలకే ఊహించుకొని మీ బరువు అయినా తగ్గించుకోండి. సో నాలుగు ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను, కష్టమైనా ఇష్టపడి నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ముడుకు వంచకూడదు, వంచకుండా చేయాలి. ఎందుకు వంగుతుందంటే చేయలేదు కదా, ఒక చేతితో పట్టుకోవడం బ్యాలెన్స్, ఇప్పుడు వంగకుండా అట్లా పెట్టాలి, ఓకేనా? చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వంగకుండా ఉండాలి అనేసి ముడుకు. కానీ చాలా కష్టం అండి ఎక్సర్సైజ్ చేయాలంటే, వంగు ఉన్న కాళ్ళతో పట్టుకోవాలి, ఉన్నది ఒక్క చెయ్యే. కానీ కొంచెం కష్టపడతాను. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, స్వప్నిక ఏం చేస్తుంది ఉదయం లేవగానే? ఆడుకుంటుందా, పాడుతుందా, లేకపోతే టీవీ చూస్తుందా, ఫోన్ చూసుకొని ఉంటుందా, రీల్స్ చేస్తుందా? ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే. నేనైతే ఇదిగోండి, అప్పుడప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్న చిన్న స్టెప్పులు వేయాలి అనిపిస్తుంది, కానీ ఇదిగో ఇలా కష్టంగా మళ్ళీ చేయాలి ఎక్సర్సైజ్. సర్లే, నడుము దగ్గర ఫ్యాట్ ఉంటుంది కదా, కొవ్వు, ఆ కొవ్వు కరగడానికి ఇది. నేనైతే అందరూ కొవ్వు కరిగించుకోవడానికి చేస్తారు. ఎంత యాక్టివ్గా నేను ఉండగలను ఎక్సర్సైజ్ చేస్తే, అదొక్కటే నా మైండ్లో ఉంటుంది, నేను దానితోనే చేస్తాను ఫుల్గా జోస్తో, ఫుల్ జోసే. అర్థమవుతుందా? ఇట్లా చేయడం వల్ల స్ట్రైట్గా కాలు పెట్టి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుద్ది. ఇప్పుడు కూడా చేయొచ్చు మనం ఇలా కూడా, ఒక 3 స్టెప్పుల వైజ్గా చేయొచ్చు. ఒకటి స్ట్రైట్గా ఉండాలి, తర్వాత లెగ్ కొంచెం జరిపి చేయాలి, మళ్ళీ ఇంకొక లెగ్ జరిపి చేస్తూ కొంచెం కొంచెం చేస్తే
అట్లా బెండ్ అయితే అబ్బాబ్బా నడుము అక్కడైతే జర్ర జర్రమని లాగుతుంది. ఇప్పుడు మరీ అనుకుంటాం కానీ ఇప్పుడు తగ్గుతుంది, స్టార్టింగ్లో ఎక్కువ ఉండేది నడుము నొప్పి వచ్చేసేది అప్పుడైతే. పర్వాలేదండి, మీరు కూడా ఈ ఆసనం ట్రై చేయొచ్చు. అదిగోండి అక్కడున్న పొట్ట దగ్గర ఆ వైపు ఉన్నది, బాగా కొవ్వు పెరిగిపోతే తగ్గిపోతుంది. చాలామంది జిమ్లకి వెళ్తారు, జిమ్లకి వెళ్ళి ఏం చేస్తారంటూ నేను కూడా జిమ్కి వెళ్దాం అనుకున్నాను. చేతులు లేని జిమ్కి వెళ్ళి ఏం చేస్తాను ఆ ఫీలింగ్తో ఉన్నాను. 10 సార్లు చేతుల్లో అంటున్నాను, లేని లేదని చెప్పుకున్నాను. లేని దానికోసం ఎన్నిసార్లు ఆడుకున్నా తప్పలేదు. సో ఇంకా వీటిని గుంజీలు అంటారు, యాక్చువల్లీ చెవు పట్టుకొని తీసుకోవాలి. కానీ నేను లేవగలనా లేవలేను అని ఫస్ట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రతి ఒక్కటి మనం చేయగలము, లేకపోతే చెయ్యలేము. అప్పుడప్పుడు ఇట్లా అంటే నాకు రిలీఫ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకోసం అని అలా అంటాను. అమ్మ పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కోసము ఇది ఎంత కష్టం అనుకుంటాం కదా. చిన్నప్పుడు మనం బచ్చాట ఆడుకున్నట్లే చాలా సరదాగా ఉంటుంది ఆసనం చేసేటప్పుడు, పొట్ట మొత్తం కదులుతుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బ్రీతింగ్ తీసుకోవాలి, అట్లా మూవ్ అవ్వాలి కిందికి మీదకి అట్లా, అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ప్రశాంతత అందులోనే ఉంటుందండి, ఎక్సర్సైజ్ చేయడంలో కాదు, అలా నిల్చొని ఇలాగా బ్రీతింగ్ తీసుకున్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది నాకు కూర్చోవాలి. ఓ మై గాడ్, ఇది వెన్నెపూస స్ట్రైట్గా ఉండడం కోసం ఫ్రెండ్స్, అంటే స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే వెన్నెపూస స్ట్రాంగ్నెస్ కోసం మనము ఇది ఒక ఆసనం వేయాలి. అంటే యాక్చువల్లీ చేతులు ఉన్న వాళ్ళు మొక్కుతారు, ఒక చెయ్యే కనిపిస్తుంది ఇంకొక చెయ్యి కనిపించదు కనుక. సో మొక్కడం నాకు అవ్వదు కానీ ట్రై చేస్తాను. అమ్మ అలా కూర్చున్నటప్పుడు మీరు ఒక్కసారైనా ట్రై చేయండి, ఒక్కవేళ నా వీడియో చూస్తే దేవుడు కనిపిస్తారు. ఇట్లా చేయాలి, ఇది చేసినాక అలా చేసేసి అలా దగ్గర కూర్చోవాలి. యాక్చువల్లీ దగ్గర కూర్చొని 2 ముడుకుల దగ్గర తల పెట్టేస్తే అమ్మో అస్సలు మన వల్ల కాదు. ఇప్పుడు చూడండి చేస్తాను, చాలా ఎన్నుపోసు దగ్గర నొప్పి వస్తుంది, ఎక్కడ కొవ్వు ఉంటుందో అదంతా కరిగి కరిగి కరిగిపోద్ది అనుకుంటాము, చాలా చెమట కూడా వస్తుంది తెలుసా. అన్ని ఆసనాల కన్నా ఈ ఆసనం దగ్గర వెన్నెపూస ఒకటి ఉంటుంది కదా స్ట్రైట్గా నిల్చోవాలి, ఆ ఆసనం దగ్గర చాలా పెయిన్ వస్తుంది బ్యాక్ సైడ్. కానీ ఎంత పెయిన్ వచ్చినా కానీ మీరు హ్యాపీగా ఉండాలి, ఓకేనా? అయిపోయింది, ఓకే. కాలు నొప్పి వచ్చేసాయి, అందుకోసం అనే కాలు అటువైపు పెట్టుకున్నాను, ఓకేనా? సో మళ్ళీ ట్రై చేయాలంటే కష్టం, ఇక్కడితో ఇది ఆపేస్తే బాగున్ను. నెక్స్ట్ మనం ఇంక వేరేది ఏదైనా నెక్స్ట్ డే చేసుకుందాము, అర్థమవుతుందా? ఇంకొక ఆసనం వేస్తావా? సరే వెయ్యి. అమ్మో ఇది అయితే మరీ ఘోరం అబ్బా, పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. చాలా అంటే చాలా కష్టం ఇది, చాలామంది ఈ ఆసనం అయితే చేయలేరు కానీ నేను ట్రై చేస్తాను, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీరు చేయాలి, ఏంటో తెలుసా? బుగ్గలు ఫేస్ గ్లోనెస్ కోసం, ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేటట్టు ఫేస్లో మొక్క కవళికలు, అంటే ముఖం మీద ఉండే స్మైలింగ్ బాగా కనిపించాలంటే చూడండి నేను చేస్తున్నట్టు చేయండి. ఒకసారి గాలి పీల్చుకొని పెదాలు మూసేసి, మనం ఎవరైనా నచ్చిన వాళ్ళ దగ్గర మూతి తిప్పుతాం కదా అట్లా తిప్పండి. సో ఇది ఒక 15 మినిట్స్ చేయండి. ఇందులోనే నెమ్మదిగా వదలాలి బ్రీతింగ్, అది అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఒక 10 టైమ్స్ చేయాలి. తర్వాత బ్రీతింగ్ తీసుకొని అట్లా బుగ్గల్లో ఉంచేసి ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఊపాలి, తిప్పుతూ ఉండాలి. మూ తిప్పుతాం కదా ఎవరైనా నచ్చకపోతే, ఆడవాళ్ళకి అలవాటు కదా. ట్రై చేయండి, మగవాళ్ళు కూడా ఇది చేయొచ్చు, చాలా మంచిది. సో మీరు కూడా చేస్తారనుకుంటున్నాను. తర్వాత బ్రీతింగ్ తీసుకొని ఇంకా తల పైకెత్తాలి, తల పైకెత్తి అలా ఉండాలి. సో చాలా మంచిదండి ఇది. నేను ఈ యూట్యూబ్లో అంటే యాక్చువల్లీ ఈటీవీలో వస్తాయి కదా అందులో చూసే నేర్చుకున్నాను.
నాకైతే చాలా పనికొచ్చింది, మీకు కూడా పనికొస్తుంది అనుకుంటున్నాను. నా ఎక్సర్సైజ్కి చెమట చూడండి ఎట్లా వచ్చింది. ఇదండి నా ఫోజులు. బాయ్.